ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేసిన ఫతేపూర్, సింగపూర్, బుల్కాపూర్ గ్రామాల ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంని శంకర్పల్లి మరియు ఫతేఫాపూర్, సింగపూర్, బుల్కాపూర్ గ్రామాలని మున్సిపాలిటీలోకి ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే, మరి గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయలేక, మరియు గ్రామ పెద్దల నిర్ణయం కూడా తీసుకోకుండానే మున్సిపాలిటీ మార్చారని అన్ని గ్రామాల ప్రజలు గ్రామం నుండి శంకర్పల్లిలోని మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. తరఫున సింగపురంలో దాదాపుగా 80% మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ఇందులో ట్యాక్సులు కట్టలేని పరిస్థితి. నేడు మా ఊర్లో కరెంటు బకాయిలు నేటికి కూడా నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఆ కరెంటు బిల్లులు 150 కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉండేటటువంటి పేదలు సింగపురం గ్రామ పంచాయతీలో ఉన్నారు. ఒక రకంగా సింగపురంలో ఎన్టీపీసీ నుంచి లైన్ వేసుకెళ్లి, మీన్స్ ఎన్టీపీసీ నుంచి ఏదైతే లైన్ వేసుకెళ్లిదో, స్తంభాలు వేసుకెళ్లిదో, పూర్తిగా గ్రామంలో ఉండేటటువంటి భూములన్నీ కూడా నాశనం అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. అవి వ్యవసాయానికి ఎట్టు కూడా పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు సింగపురం ని తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపి ఇంకొక రకంగా ప్రజల మీద, ఇది ఒక రకంగా ట్యాక్సుల భారమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇంకొకటి, సింగపురంలో యువత ముఖ్యంగా రేపటి భవిష్యత్తు కావాల్సినటువంటి యువకులందరూ కూడా ఈ గ్రామ పంచాయతీని వ్యతిరేకించడం జరుగుతున్నది. డ్వాక్రా మహిళలు గాని, సింగపురంలో ఉండే యువత గాని, తర్వాత ప్రతి ప్రజలు చిన్న పెద్ద, చిన్న ముద్దక ముసలి అందరు, అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు కూడా ఈ దాన్ని పూర్తిగా, ఇటువంటి విలీన చర్యని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ శంకర్పల్లి మున్సిపల్ రావడము, 4 గ్రామ పంచాయతీల మీద ఒక మున్సిపల్ చేయడానికి 5 గ్రామ పంచాయతీలు కలిపారు. ఈ 5 గ్రామ పంచాయతీలు కలపడం గ్రామ కమిటీలు వేయలేదు. గ్రామ ప్రజాప్రతినిధుల సంబంధం లేకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా కొన్ని గ్రామ పంచాయతీలు బలవంతం కలిపారు. రామంతపురం, పచ్చపురం ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా. బుల్కాపురం వచ్చే త్రిభువన జీవో ఏరియా. దీన్ని కూడా ఎంతవరకు సంబంధం, త్రిభువన జీవో ఎత్తివేస్తాం మనం. ఎత్తివేసినప్పుడు కలపండి. మరి ఇక్కడ టౌన్లో ఎలాంటి ట్యాక్సీలు వర్తిస్తాయో గ్రామాలలో కూడా అదే ట్యాక్సీలు వర్తిస్తాయి. వాళ్ళు ఎంతవరకు కట్టగలుగుతారు? ఇక్కడ గ్రామస్తుల, ఇక్కడ టౌన్లు అంటే వాళ్ళు కట్టుకోగలుగుతారేమో స్థితి ఉంటుంది. అదే స్థితి ఉంటే కట్టుకుంటారు. అక్కడ గ్రామస్తులు ఏం కట్టుకుంటారు? 80% వ్యవసాయం మీద ఆధారపడ్డ ఏరియా ప్రాంతాలు ఇవన్నీ. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేము గతంలో 2017 నుంచి నోటిఫికేషన్ మట్టప్పటి నుంచి మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం, కాంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం, ఎండియోకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, డిపిఓ గారికి ఇచ్చాము. కానీ ఎవరు కూడా మాది ఏది మాది వినతి, మన వినతి వాళ్ళు అగ్రి కాలేదు, చూడలేదు. ఇది మేము కొట్లాడ కూడా ప్రజల గురించి చేస్తున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలకు సంబంధం లేని పాలన అవసరమే లేదండి. వాళ్ళకి ఇష్టం లేని పాలన జీవోలు సవరించుకోండి. కేబినెట్ ఒక తీర్మానం చేసుకుంటే అయిపోదు కదా.